ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఇండియన్ ఓషన్ ప్రాంతంలో కూడా ఒక ఫేస్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. సో ఈ జలాలలో అంటే మ్యారిటైమ్ ఎరీనాలో కూడా సముద్ర జలాలలో కూడా ఇండియాకు చైనాకు పోటీ ఏర్పడే అవకాశాలు జరుగుతున్నాయి. ఇక్కడ భారతదేశం తాజాగా తీసుకున్న మూవ్, ల్యాండ్ బార్డర్ పైన 20 మంది సైనికుల వీరమరణం తర్వాత కూడా మనం చైనాతో సయోధ్యకు శాంతి కొరకు ప్రయత్నిస్తున్నాం. కానీ మరి ఈ జల మార్గాలలో ఏం చేస్తున్నాం? తాజాగా భారతదేశము ఈ హిందూ మహాసముద్రములో జరిగే మలబార్ మిలిటరీ విన్యాసాలు అంటారు, ఈ మలబార్ మిలిటరీ విన్యాసాలకు ఆస్ట్రేలియాను ఆహ్వానించింది. ఇప్పటికీ భారతదేశము, జపాన్, అమెరికా కలిసి ఈ త్రైపాక్షిక మిలిటరీ విన్యాసాలు, ట్రైలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజెస్, మలబార్ ఎక్సర్సైజెస్ అని గత కొన్నేళ్ళుగా నడిపిస్తూ వస్తున్నది. ఇప్పుడు తాజాగా మనం ఆస్ట్రేలియాను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. అంటే క్వాడ్రిలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజెస్ మనం సౌత్ చైనా సీలో వెళ్ళి అమెరికా, జపాన్, చైనాలతో జరిపాము. ఇప్పుడు హిందూ మహాసముద్రానికి కూడా ఈ క్వాడ్రిలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజెస్ను ఎక్స్టెండ్ చేస్తున్నాం. సహజంగానే చైనా దీన్ని ఒక శత్రుపూరిత వైఖరిగా భావిస్తుంది. ఎందుకంటే చైనా అనుమానం ఏంటంటే జపాన్, ఆస్ట్రేలియా, ఇండియాలతో కలిసి అమెరికా తనకు వ్యతిరేకంగా ఒక మిలిటరీ ఎన్సర్కిల్మెంట్ చేస్తుంది అనేది చైనా అభిప్రాయం. గ్లోబల్ టైమ్స్ చైనా అధికార పత్రికలో రాసిన వ్యాసంలో కూడా ఈ క్వాడ్రిలేటరల్ మిలిటరీ అలియన్స్ను ఏషియన్ నాటోగా చైనా భావిస్తుంది. సో ఈ గ్లోబల్ టైమ్స్ వ్యాసంలో కూడా భారతదేశం చాలా వ్యూహాత్మక పర్యవసనాలకు కారణమయ్యేటువంటి రీతిలో ఆస్ట్రేలియాను మలబార్ మిలిటరీ విన్యాసాలకు ఆహ్వానిస్తుంది అని వ్యాఖ్యానించింది. అంటే చైనాతో మనకున్నటువంటి టెంపరేచర్ను పెంచుకునే చర్యలకు ఇది కారణమవుతుంది. ఒకవైపు ల్యాండ్ బార్డర్లో 20 మంది సైనికుల వీరమరణం చెందినా కూడా శాంతి అంటున్నాం, ఇక్కడ హిందూ మహాసముద్రంలో అసలు ప్రస్తుతానికి ఏ ఘర్షణ లేదు, అయినా కూడా ఇక్కడ మనము చైనాతో టెంపరేచర్ పెరిగే రీతిలో మన ప్రభుత్వాల వ్యూహాత్మక నిర్ణయాలు ఉన్నాయి. సో ఆస్ట్రేలియాని ఇన్వైట్ చేయడం ద్వారా క్వాడ్ ఎక్సర్సైజెస్ను సౌత్ చైనా సీ నుంచి ఇండియన్ ఓషన్కు ఎక్స్టెండ్ చేయడం ద్వారా మనము ఒక రకంగా చైనాతో ఉండే టెంపరేచర్ను, డిప్లొమాటిక్ ఆప్షన్ను వదిలేసి మిలిటరీ టెంపరేచర్స్ను మనం పెంచుకుంటున్నాం. పోనీ పెంచుకోవడం తప్ప దానికి తగ్గ ప్రిపరేషన్ మన దగ్గర ఉందా? ఎప్పుడు కూడా యుద్ధ నీతిలో ముఖ్యమైనది ఏంటంటే మన బలాన్ని పెంచుకున్న తర్వాతనే మనము యుద్ధ కవ్వింపులకు స్పందించాలి లేదా కవ్వించాలి. అంటే మన బలాలను పెంచుకోకుండా, దీన్నే కంబాట్ ఫెసిలిటీ అంటారు. సో ఆ కంబాట్ కెపాసిటీ పెంచుకున్న తర్వాత మనం ఎప్పుడు కూడా యుద్ధ సన్నద్ధత అవుతుంది. అలాగే చైనాతో కూడా మనము రేపు ఘర్షణ వస్తే ల్యాండ్ బార్డర్లో వచ్చింది మారిటైమ్ బార్డర్లో రాదు అని నేను చెప్పడం లేదు, కానీ వస్తుంది అని ఊహించుకొని మనమే ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు, వచ్చినప్పుడు ఎదుర్కొనే కెపాసిటీ పెంచుకోవాలి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే వచ్చినప్పుడు ఎదుర్కొనే కెపాసిటీ మనం పెంచుకోవడం లేదు, కానీ ఈలోగా టెంపరేచర్ పెంచుకుంటున్నాం. ఎందుకు కెపాసిటీ పెంచుకోలేదనుకుంటే చైనాకున్న మారిటైమ్ కెపాసిటీతో పోలిస్తే ఇండియాకున్న నావల్ కెపాసిటీ రిలేటివ్లీ చాలా తక్కువ. ఇదేదో జింగోయిజంతో, బోగస్ దేశభక్తితో అంతు చూస్తాం అనడం కరెక్ట్ కాదు. బలాబలాల పట్ల సరైనటువంటి అంచనా లేకపోతే అది యుద్ధనీతి కాదు. సో అందువల్ల చైనీస్ మారిటైమ్ కెపాసిటీ మ్యాచెస్ అమెరికన్ మారిటైమ్ కెపాసిటీ, మనకు అర్థం కావాల్సింది. అందువల్ల మన నావీ కెపాసిటీ పెంచుకోవాలి. పెంచుకునే క్రమాన్ని వదిలేసి పెంచుకోకముందే మనం టెంపరేచర్ పెంచుకుంటున్నాం. ఇది జరగబోయేదే ప్రమాదం ఏంటి? రేపు ఈ సౌత్ చైనా సీలో ఉన్నటువంటి ఒక ఘర్షణ వాతావరణాన్ని ఇండియన్ ఓషన్లోకి మనమే ఆహ్వానించుకుంటున్నాం. ఇది అవసరమా అనేది ఇప్పుడు వ్యూహాత్మకంగా మనం ఆలోచించాలి. ఎందుకు అంటే ఇవాళ చైనా, భారతదేశము, అమెరికా, ఆస్ట్రేలియాతో కలిసి మిలిటరీ విన్యాసాలు జరుపుతాం.
దీన్ని తనపైన యుద్ధ సంసిద్ధతగా సన్నద్ధతగా చైనా భావిస్తుంది. దానికి తగ్గట్టు చైనా కూడా ప్రతిచర్యలు మొదలు పెడుతుంది. కానీ ఈ విన్యాసాల ద్వారా మనకు మన నావల్ టెక్నాలజీ పెరుగుతుందా? విచిత్రం ఏంటంటే ఈ క్వాడ్పై మనం సంతకం చేసి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలను ఆహ్వానిస్తున్నా కూడా అమెరికన్ డిఫెన్స్ కంపెనీ మనకు సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి అంగీకరించడం లేదు. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రొప్రైటరీ టెక్నాలజీస్ అంటారు. ముఖ్యంగా సముద్ర జలాల్లో కీలకమైన యాంటీ సబ్మారిన్ టెక్నాలజీస్ మనకి ఇవ్వటానికి అమెరికన్ డిఫెన్స్ కంపెనీలు అంగీకరించడం లేదు. అంటే మనం ఈ మిలిటరీ విన్యాసాలకు ఒప్పుకున్నా కూడా వాళ్ళు అంగీకరించడం లేదు. ఇది దానివల్ల మన కెపాసిటీ పెరగదు. ఇక రెండవది ఏంటి, పోనీయండి మనకు టెక్నాలజీ ఇవ్వరు, వాళ్ళన్న ఇండియన్ ఓషన్లో సర్వేలెన్స్ పెట్టి భారత్కు వ్యతిరేకంగా చైనా యాక్టివిటీస్ను మానిటర్ చేస్తూ మనకు సహకరిస్తారా? పోనీ మనకు మనకు కెపాసిటీని పెంచడానికన్నా సహకరించాలి. అప్పుడు మనమే చూసుకుంటాం. లేదు, మన తరఫున వాళ్ళు ఇక్కడ సర్వేలెన్స్ అనేది చేయాలి. విచిత్రం ఏంటంటే అమెరికా, జపాన్ అందుకు సిద్ధంగా లేవు. కారణం ఏంటంటే సౌత్ చైనా సీలో చైనా కూడా తన యాక్టివిటీస్ని పెంచుతుంది, మరింతగా యుద్ధ నౌకలను మోహరిస్తుంది. ఇప్పుడు అమెరికా యూరప్ నుంచి 3 యుద్ధ నౌకల్ని సౌత్ చైనా సీకి డైవర్ట్ చేసింది. రూజ్వెల్ట్ అని, దాని పేరు రొనాల్డ్ రీగన్ అని, నిమిట్జ్ అని, ఇట్లాంటి రకరకాల పేర్లు ఉన్నాయి. సో అమెరికా యుద్ధ నౌకలు వార్షిప్స్ను యూరప్ నుంచి విడ్రా చేసి సౌత్ చైనా సీకి అమెరికా తరలిస్తుంది. ఆ దానికి పోటీగా చైనా కూడా సౌత్ చైనా సీలోకి తన వార్షిప్స్ను మోహరిస్తుంది. అంటే సౌత్ చైనా సీలో చైనాతో మిలిటరీ కన్ఫ్రంటేషన్ స్థాయిలో, మోహరించే స్థాయిలో ఉన్న అమెరికా, జపాన్లు తమ వార్ షిప్స్ను కానీ తమ సబ్మారిన్స్ను కానీ హిందూ మహాసముద్రంలో చైనాను మానిటర్ చేయడానికి, సర్వేలెన్స్ పెట్టడానికి పంపించేటువంటి పరిస్థితిలో లేవు. అంటే మన కెపాసిటీ పెంచుకోవడానికి సహకరించరు, ఇండియన్ ఓషన్లో చైనా పైన పూర్తి సర్వేలెన్స్ పెట్టడానికి వారు ముందుకు రారు. ఈ రెండూ రాకుండా కేవలం మిలిటరీ విన్యాసాలు జరిపితే మనకి ఏమిటి ప్రయోజనం? ఒక ఆస్ట్రేలియా ఇండియన్ ఓషన్లో కొంత మనకు సహకరించడానికి సిద్ధంగా ఉంది, కానీ అది సరిపోదు, చైనాతో మ్యాచ్ కాదు. ఇక ఎందుకంటే చైనా ఇప్పటికే శ్రీలంక, మాల్దీవ్స్లో తన స్థావరాలు పెట్టుకుని కూర్చుంది. సో అందువల్ల ఈ రెండు కాక ఇక 3 పోని ఇమీడియట్గా మనకు చైనాతో సముద్ర జలాల్లో ఘర్షణ ఉందా? ఎస్, గల్వాన్ వ్యాలీలో ఘర్షణ ఉంది, మనం రెస్పాండ్ అయ్యాం. సముద్ర జలాల్లో మనకు సౌత్ చైనా సీలాగా ఇండియన్ ఓషన్లో చైనాతో ఘర్షణ లేదు. ఇప్పుడు సౌత్ చైనా సీలో ఉన్న ఘర్షణ ఏంటి, ఇండియన్ ఓషన్లో ఘర్షణ ఏంటి? సౌత్ చైనా సీలో జపాన్ టెరిటోరియల్ వాటర్స్ను, వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాల టెరిటోరియల్ వాటర్స్ను చైనా సవాల్ చేస్తోంది. అంటే అంతర్జాతీయ జలాల పైన, అంటే మన దేశ జలాలు అంతర్జాతీయ జలాలను ఇలా తేడా ఉంటుంది. ఇప్పుడు సరిహద్దులు ఎలాగైతే ల్యాండ్ పైన బార్డర్ ఉంటుందో సీలో కూడా బార్డర్ ఉంటుంది. ఇప్పుడు చైనా జపాను, ఫిలిప్పీన్స్, వియత్నాం లాంటి దేశాల ఆరోపణ ఏంటంటే మా జలాల పైన, అంటే మాకు సార్వభౌమాధికార సావర్నిటీ ఉన్న వాటర్స్ పైన చైనా క్లెయిమ్స్ చేస్తోంది, చైనా మాది అంటోంది అనేది సౌత్ చైనా సీలో వివాదం. కానీ ఇండియన్ ఓషన్లో ఇప్పటి వరకు ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్ పైన, అంటే ఇండియా క్లెయిమ్ చేస్తున్న టెరిటోరియల్ వాటర్స్ పైన ఇప్పటి వరకు చైనా ఎలాంటి క్వశ్చన్ రైజ్ చేయలేదు. ఇప్పుడు గల్వాన్ వ్యాలీ మాదంటోంది, కానీ సీలో అలాంటి క్లెయిమ్ ఇప్పటి వరకు చైనా చేయలే. రెండు, చైనా మనకు సౌత్ చైనా సీలో జపాన్, అలాగే వియత్నాం, ఫిలిప్పీన్స్లకు చెందిన అని చెప్తున్న దీవుల్ని చైనా మా దీవులు అంటుంది. అంటే సౌత్ చైనా సీలో కొన్ని ఐలాండ్స్ పైన కాన్ఫ్లిక్టింగ్ క్లెయిమ్స్ ఉన్నాయి. జపాన్ మాదంటది, చైనా మాదంటది. ఫిలిప్పీన్స్, వియత్నాంలో మావి దీవులు అంటది, చైనా మా దీవులు అంటది. కానీ ఇలాంటివి ఏ క్లెయిమ్స్ కూడా ఇండియన్ ఓషన్లో లేవు. మనయి అని మనం చెప్తున్న ఐలాండ్స్ పైన చైనా ఎక్కడ మాయి అని అన్నది లేదు. అంటే ఈ రెండు, టెరిటోరియల్ వాటర్స్ సావర్నిటీని చైనా క్వశ్చన్ చేయలేదు, ఇండియన్ సావర్నిటీని, అలాగే ఐలాండ్స్ను ఎక్కడ భారతదేశం తమదని చెప్పున్న దీవుల్ని ఎక్కడా కూడా అమెరికా, చైనా క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు మీ గల్వాన్ వ్యాలీలో కొన్ని పీక్స్, ఇంకో ఈ ఫింగర్
8 వరకు మాదని మనం అంటున్నాం, కాదని చైనా అంటుంది. ఇలాంటి పరిస్థితి సముద్ర జలాల్లో లేదు. ఇక మూడవది ఏంటి అంటే, మన వాణిజ్య నౌకల్ని ఎక్కడా చైనా అడ్డుకోలే ఇండియన్ ఓషన్లో. ఈ మూడు లేనప్పుడు అసలు టెంపరేచర్ పెంచుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? సంసిద్ధత అవసరం. ఈలోగా మన కెపాసిటీ పెంచుకోవాలి. ఇవాళ ఈ మూడు లేవు చైనాతో, రేపు రావు అని మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ల్యాండ్ బార్డర్లో 45 ఏళ్ల పాటు అసలు ఏ ఘర్షణ లేదు, ఒక్కరి ప్రాణం పోలేదు. గల్వాన్ వ్యాలీలో ఈ ఘర్షణ జరిగింది, మన అనుభవం చూసాం. అందువల్ల రక్షణ రంగంలో ఎప్పుడు కూడా ఇది లేదు అని అనుకోకూడదు. ఇది ఈరోజు లేకపోవచ్చు, రేపు రావచ్చు. దానికి ప్రిపేర్ అయి ఉండాలి, మన కెపాసిటీ పెంచుకోవాలి. కానీ లేనిది ఊహించుకొని అడుగు ముందుకేస్తే అది కూడా ప్రమాదమే. అంటే ఉన్నదానికి రెస్పాండ్ కాకపోయినా ప్రమాదమే, లేనిదానికి లేనిదాన్ని ఉన్నదిగా భావించినా ప్రమాదమే. ఈ రెండు కూడా అంటే ఓవర్ రెస్పాన్స్ మంచిది కాదు, అండర్ రెస్పాన్స్ మంచిది కాదు. ప్రాపర్ రెస్పాన్స్ ఉండాలి. ఇది జరగాలంటే మన కంబాట్ కెపాసిటీ పెంచుకోవాలి. అంటే రేపు మనపై దాడి జరిగితే సముద్ర జలాల్లో, ఆ దాడిని తిప్పికొట్టే సామర్థ్యము పెంచుకోవాలి. డిటరెంట్ కెపాసిటీ పెంచుకోవాలి. అంటే మన సామర్థ్యం పెంచుకోవడం వల్ల ఎదుటి దేశము దాడి కూడా వెనుకాడేలా చేయాలి. ఈ రెండు వదిలేసి మనం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి కూటమి కట్టి మనం ఒక రకంగా ఈ లేని సమస్య, అంటే జల సరిహద్దుల వద్ద లేని వివాదాన్ని, ఉద్రిక్తతల్ని పెంచుకునే వ్యూహ నీతి వల్ల మనకు నష్టము. ఇది ఒకవైపు ఏమో ఆల్రెడీ ఉద్రిక్తతలు ఉన్న ల్యాండ్ వద్దనోమో శాంతి కోరుకుంటూ, అసలు ఉద్రిక్తతలే లేని సముద్ర జలాలనోమో టెంపరేచర్ పెంచుకోవడం అసలు ఏ రకంగా సహేతుకమవుతుంది అనేది ఆలోచించాలి.